తాజా ప్రకటనపై సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా దగ్గర వాళ్ళు ఎలాంటి విభేదాలు కూడా లేవు, అందరి దగ్గర కొంత సర్దుబాటు జరగాలి. ఎప్పుడైతే మిత్రపక్షాలతో కలుపుకుని వెళ్తున్నామో కొన్ని సీట్లు అటు ఇటు సర్దుబాట్లు అవుతాయి. ఆ సర్దుబాట్లు ఉన్న వాళ్ళు కూడా ఎలా న్యాయం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది. ఎవరికి ఇచ్చినా మాకు ఇచ్చినా వారికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం. మీకు తెలియదు ఏం కాదు, మిత్రపక్షంగా ఎలా ఉంటుందో మీకు తెలుసు. రైట్, మనం చూసాం సతీష్, గోరంట్ల బుజ్జ చౌదరి ప్రకటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరికి ఇచ్చినా మేము కలిసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు కుదిరింది, దానికి తగ్గట్టుగానే పనిచేస్తామని ఆయన అంటున్నారు. అంటే రాజమండ్రి రూరల్ ఆయన మాటలు బట్టి ఆయనకి తిరిగి వస్తుందా, లేదంటే కందుల లక్ష్మీ దుర్గేష్కు రావడం ఖాయంగా కనిపిస్తోందా? ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో అది లేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ ఫస్ట్ మొదటి జాబితాలో ఖచ్చితంగా కందుల దుర్గేష్ పేరు అయితే మాత్రం ఉంటుందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే గత 3 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన అయితే జరిగింది. పర్యటనలో జనసేన అంటే పవన్ కళ్యాణ్ కూడా బలమైన హామీ కూడా ఇచ్చినట్టయితే మాత్రం చర్చకైతే దారితీసింది. అయితే దీనికి సంబంధించి గతంలో కనుక ఇద్దరు అభ్యర్థులు అంటే రాజమండ్రి రూరల్కి సంబంధించి ఇటు టీడీపీ అభ్యర్థి గోరెంట్ల బుచ్చి చౌదరి కానీ లేక జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కానీ వీళ్ళిద్దరూ కూడా నాకు సీట్ వస్తుందంటే నాకు సీట్ వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తాం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తానని చెప్పారు. అదే అంశానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అయితే మొత్తం టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటి జాబితాలో రాజమండ్రి రూరల్ అంశం అయితే మాత్రం లేదని చెప్పాలి. అయితే ఇది ఎవరికి కేటాయిస్తారు, అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో కందుల దుర్గేష్కే కేటాయిస్తారా లేకపోతే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిస్తారా అనేది మాత్రం అధినేతల చేతుల్లోనే ఉంది. అయితే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం ఖచ్చితంగా ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి అంటే పత్తులో భాగంగా ఆ నిర్ణయానికి అయితే మాత్రం కట్టుబడి ఉంటాము. ఇద్దరం కూడా సపోర్ట్ చేసుకుని ఆ నియోజకవర్గంలో పని చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తామని చెప్పి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కొద్దిసేపటి క్రితమే టెన్టీవీతో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మొదటి జాబితానికి సంబంధించి అయితే మాత్రం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేనకు సంబంధించి 2 స్థానాల్లోనూ, టీడీపీకి సంబంధించి అయితే మాత్రం 9 స్థానాలు అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సానుకూల పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కాకినాడ రూరల్లో కూడా కొంత అసంతృప్తి అయితే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే పిల్లి సత్యబాబుకు సంబంధించిన అనుచర వర్గం కొంత అసంతృప్తి అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా అధినేతలు కావచ్చు లేకపోతే పార్టీలకు సంబంధించి ముఖ్య నేతలు కూడా అభ్యర్థులతో కానీ అభ్యర్థులకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన ఇంకా 2-3 జాబితాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై పూర్తి స్థాయిలో ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 11 స్థానాల్లో సంబంధించి అభ్యర్థులు అయితే మాత్రం అధినేతలు ఖరారు చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఇందులో ఒక 2-3 స్థానాలకు సంబంధించి అసంతృప్తి కూడా వ్యక్తం అయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్.